తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో అధికారులతో ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ సెంటర్ వద్ద కళాశాల విద్యార్థులతో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, తహసీల్దార్ పద్మావతి మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డు లేని వారు అందరూ వెంటనే రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, స్థానిక ఎన్నికలకు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శేఖర్, పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యువత చేతిలోనే ప్రజాస్వామ్యం, యువత చేతిలోనే ప్రభుత్వం అనే దాని అనే దృష్టి మీద స్థాపించడం జరిగింది. ఈ రోజు పురస్కరించుకొని ఓటర్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఓటర్లు ఉపయోగించుకోవాలని, ఓటర్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఓటర్ల జాబితాలో చేర్చాలని మనమోహన్ సింగ్ గారు దీని ద్వారా మనకు నినాదాన్ని స్టార్ట్ చేశారు. ఈ రోజు పురస్కరించుకొని ఇప్పటి వరకు ఉన్న ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఓటర్లు లేని వాళ్ళకి ఓటర్ హక్కు మీద అవగాహన లేని వాళ్ళకి వాటి యొక్క ఉపయోగం గురించి, ప్రతి పౌరుడి యొక్క బాధ్యత గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా ఈ రోజు ఇంకా ఓటర్లు లేని వాళ్ళు, ఓటర్ హక్కు లేని వాళ్ళు వాటి ఉపయోగం గురించి తెలుసుకుని వాళ్ళ వయోజన ఓటర్ హక్కు నిర్ణయించే వరకు కూడా వాళ్ళ ఓటర్ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఈ రోజు మనకు తెలియజేయడానికి కోసం ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి వచ్చాము, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ పెద్దాపురం నుంచి వచ్చాము. ఈ మనోహారం ద్వారా మేము ఓటర్ హక్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఓటర్ హక్ లేని వాళ్ళకి